నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా విడుదల సందర్భంగా బాలకృష్ణ వీరాభిమాని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరం లీలమహల్ థియేటర్ వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచ కాల్చి బ్యాండ్ మేళాలతో హంగామా సృష్టించారు. జై బాలయ్య జై జై బాలయ్య అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. సినిమా చూసిన అనంతరం కోటంరెడ్డి టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి అందరూ నచ్చే మెచ్చే సినిమా అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తమ దైవం బాలయ్యబాబు ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించారని కొనియాడారు. బాలయ్యబాబు ఖాతాలో భగవంత్ కేసరి మరో బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పారు. ఈ పిక్చర్ ఒక కొత్త వెరైటీ, కొత్త స్టోరీ. తన తండ్రి కాకపోయినా వాళ్ళ నాన్నకి మాట ఇచ్చి ఆ పాపని ఒక మిలిటరీ ఆఫీసర్ చేసేదానికి స్టోరీ నడిచింది. నిజంగా ది హ్యాట్స్ ఆఫ్ నందమూరి బాలకృష్ణ యాక్షన్. ఆయన రాయలసీమ బిడ్డగా చేశాడు, ఆంధ్ర బిడ్డగా చేశాడు, తెలంగాణ బిడ్డగా దీంట్లో చూపించాడు. మూడు ప్రాంతాలు తెలుగువారే ఒకప్పుడు మా నాన్నగారు చేసింది అంటాడు. మా నాన్నగారు నాకు మాట చెప్పేవాడు, ఆకలి అయితే అన్నం పెట్టమని, ఇబ్బందులు ఉంటే కాపాడమని. అంటే మళ్ళీ నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేశారు. ఈ విజయదశమికి విజయమైన విజయం సాధించే సినిమా ఈ పిక్చర్ అని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడే మాట్లాడాను, ఆయన బాంబేలో ఉన్నాడు, పిక్చర్ అయిన తర్వాత మాట్లాడమన్నాడు. చాలా గొప్పగా ఉందండి. అంటే సాంగ్స్ ఎప్పుడో జీవచక్రంలో ఉన్న పాట కళ్ళు పెట్టి చూడు అనేది దీంట్లో ఒక కామెడీగా పెట్టి చూపించారు. చాలా బ్రహ్మాండంగా ఉంది, అందరూ చూడాల్సిన సినిమా. అంటే తండ్రి కొడుకు, సారీ తండ్రి కూతుర్ల మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధం, ఆడపిల్లలకి రక్షణ. ఒక అమ్మాయి కూడా ఈ దేశ రక్షణగా, ఈ దేశానికి రక్షణించే అమ్మాయిగా కావచ్చు. అమ్మాయిలు ఎందుకు కాకూడదు, అమ్మాయిలు ముందుకు రావాలి, అమ్మాయిలు కూడా వాళ్ళు రక్షించుకోవాలి అని అని చూపించేటువంటి సినిమా నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుంది. దీని అందరూ కూడా పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా చూడాలి. అదే రకంగా మొత్తం మహిళలు కూడా ఈ సినిమాను చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా నాయకుడు మా దైవ నందమూరి బాలకృష్ణకి ఇటువంటి పిక్చర్ చూపించిన దానికి, విజయదశమికి ఈ విజయం ఆయన వరిస్తుంది. అదే రకంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ విజయంలో ఆయన బయటకు వచ్చి రేపు 24లో అమితమైన విజయాన్ని సాధిస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాను. బాలయ్య బాబు నటించిన భగవత్ కేసరి మంచి మెసేజ్ ఉన్న సినిమా. బేటీ బనావో షేర్, ఆడపిల్లల్ని పురుగులాగా పెంచాలి అన్న మంచి కాన్సెప్ట్తో ఈ విజయవంతమైన సినిమా తీయడం జరిగింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ తమ ఆడబిడ్డలను తీసుకువచ్చి ఈ సినిమా చూపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ సందర్భంగా బాలయ్య బాబుకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే విజయదశమి ప్రారంభానికి ముందు ఏదైతే బాలకృష్ణ గారి యొక్క భగవత్ కేసరి యొక్క సినిమా విడుదలైందో, ఈ యొక్క సినిమా రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఒక కొత్త మెసేజ్ ని క్రియేట్ చేసింది. ఏమంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కుళ్ళు సమాజంలో ఆడబిడ్డలు ఏ విధంగా రక్షణ పొందాలి, ఆడబిడ్డలు చిన్న స్కూల్ పాప నుంచి పెద్ద స్థాయి వరకు ఉండేటువంటి అమ్మాయిలు ఏ విధంగా రక్షణ పొందాలి అనే ఒక మంచి మెసేజ్ బాలకృష్ణ గారు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మెసేజ్ ఎక్కడైతే ఈ ఆడబిడ్డలకు చాక్లెట్లు ఇచ్చి ఏ విధంగా అయితే ఈ యొక్క కొంతమంది పైజాతికి ఆనందం పొందుతున్నారో వాటిని అడ్డుగడ్డ వేసేందుకు ఈ స్కూళ్లలో కాన్ఫరెన్స్లలో కొన్ని మీటింగ్లలో ఈ యొక్క ఆడబిడ్డలకు ఇచ్చే ఇవ్వాల్సినటువంటి కనీస సెక్యూరిటీ సేఫ్టీ స్వయంగా చెప్పడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఇలాంటి యొక్క సిగ్నల్స్ పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే ఈ యొక్క ఆడబిడ్డల యొక్క సంక్షేమం, ఏదైతే ఆడబిడ్డల యొక్క సంరక్షణ కోసం తీసుకున్నటువంటి సినిమాగా మేము భావిస్తున్నాం. ప్రతి తల్లిదండ్రులు చూడాలి, ప్రతి స్వచ్ఛంద సంస్థలు చూడాలి, ప్రతి స్కూల్ యాజమాన్యం కూడా వీటిని చూసి వీటిని ఫాలో చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఈ యొక్క విజయదశమి దశమికి యావత్ కుటుంబానికి పిల్లలకు మంచి సినిమాగా మేము భావిస్తున్నాం. ఆడపిల్లలకి ఇప్పుడు జరిగే అత్యాచారాల మీద గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి నీట్ గా వివరించారు.
చాలా బాగా ఉంది. ఏజ్ జస్ట్ నెంబర్ అనేది ఈ రోజు బాలకృష్ణ గారిని సినిమాలో చూస్తే అర్థమైంది. అందరికీ చాలా ఉపయోగపడే సినిమా, ముఖ్యంగా ఆడపిల్లలు ఆడపిల్లల తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సినిమా అండి. చాలా బాగుంది సినిమా. अंदर की नमस्कार. बालकृष्ण गारी मूवी भगवत केसरी फस्ट मॉर्निंग शो की रावटन जरिगिंदे. मूवी शूटिंग्स लो रेंडु मूडु सार्लु शूटिंग सन्निवेशालु में पार्टिसिपेट चेसाम. बट थिएटर लो चूसे दानिकी शूटिंग स्पॉट लो थिएटर लो इंका चाना बागुंदि. మహిళలకి ఈరోజు బాబుగారు మహాశక్తి అనేసి ఒక కాన్సెప్ట్ పెట్టారు. దానికి సపోర్టింగ్గా ఉంది ఇది ఈ మూవీ. ఆడపిల్లల్ని ఎలా మనం ఎంకరేజ్ చేయాలా, యూజువల్గా ఆడపిల్లల్ని డిస్కరేజ్ చేస్తుంటారు. ఆడపిల్ల వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి చేసి పంపించేస్తాం, వాళ్ళ చదివించటం దండగా ఇవన్నీ మాట్లాడతారు. కానీ ఈ మూవీ ద్వారా ఆడపిల్లని మిలిటరీకి కూడా పంపించవచ్చు, అటువంటి అవకాశం కూడా ఉంది, అటువంటి ఆప్షన్ కూడా ఒకటి ఉంది అనేసి మనకు క్లియర్ కట్గా చూపిస్తున్నారు. సో డెఫినెట్గా ఇది మహిళలకి అందరికీ మంచి ప్రోత్సాహంగా ఉంటుంది. ఆడపిల్లల్ని మనము ఇంకా ఎంకరేజ్ చేసేదానికి స్కోప్ ఉన్న మూవీ, డెఫినెట్గా అందరూ చూడాలనుకుంటున్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.